ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి వేరే ఆప్షన్ లేదా టీడీపీ జనసేనతో కలిసి ముందుకు వెళ్ళాల్సిందేనా తాజాగా కొన్ని లెక్కలు కూడా చెప్పుకుంటున్నారు వాళ్ళకి ఓటు శాతం పెరిగింది అనేది ఆదేశగానే రేపు పొత్తులో సీట్లు అడగడానికి కూడా రెడీ అవుతున్నారు అనే సంకేతాలు జీవిఎల్ గారు మాట్లాడండి మన సోమవీరాజు గారు మాట్లాడండి ఇదప్స మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ మొన్న ఒక సందర్భంలో సోమవీరాజు గారు చేసిన వ్యాఖ్యలు మాకు 16% ఓటు బ్యాంక్ ఉంది ఆంధ్రప్రదేశ్ లోనే నిజంగా 16% ఓటు బ్యాంక్ వీళ్ళకుంది ఆయనేమో మాకు 30-35 ఉందని ఆయనే చెప్పాడు పవన్ కళ్యాణ్ ఉంటే నాకు అదే డౌట్ వచ్చింది వీళ్ళిద్దరికి కలిపి దాదాపు 40% అయిపోతుంది కదా నిజంగా వీళ్ళు కలిస్తేనే అధికారంలోకి వచ్చే కదా అంటే ఓకే అది వాళ్ళకు ఉందా లేదని పక్కన పెడితే ఒక డిమాండ్ కోసం లేదంటే ఒక బార్గానింగ్ కోసం ఈ పర్సంటేజ్ లెక్కలు చెప్తున్నారా రేపొద్దున టీడీపీతో కలిసి వెళ్ళడానికి రెడీ అవుతున్నారా తెలుగుదేశంతో కలిసి వెళ్ళాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యకర్తల్లో ఒక్కళ్ళు కూడా ఫీల్ కావట్లేదు కార్యవర్గంలో అయితే గీతే తెలుగుదేశం పార్టీతో డీలింగ్ ఉన్నటువంటి వాళ్ళు తప్పించి టీడీపీతో డీలింగ్ ఉన్నవాళ్ళు తప్పించి భారతీయ జనతా పార్టీ హార్డ్ కోర్ కార్యకర్తలు అయితే తెలుగుదేశంతో వెళ్ళాలని ఎవడనుకోవట్లేదు ఇంకోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గద్దె దించేసేయాలని మాత్రం ఉంటుంది వాళ్ళకు కూడా కానీ తాము అధికారంలోకి వస్తే జనసేనతో కలిసి రావాలి లేకపోతే ఇండివిజువల్గా ఉందామనినే కానీ వాళ్ళు అనుకోరు అవతల ఎక్కడంటే ఏ గోదావరి జిల్లాల్లోనూ ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ గెలిచిన సీట్ల ఏరియాలు ఉంటాయి కదా జనసేన వీళ్ళతో పొత్తు పెట్టుకుంటే గెలవగలం అనుకున్నటువంటి చోట్ల అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైనా వాళ్ళు మాత్రమే ఫీల్ అవుతున్నారు లైక్ విష్ణుకుమార్ రాజు లేకపోతే గనక ఈ ఇక్కడ ఉన్నటువంటి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వాళ్ళు ఏంటంటే ఇన్నేళ్ళ నుంచి ఉన్నాం కదా ఇప్పుడు మనకు అవకాశం వస్తుంది కదా అని ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు మాత్రమే ఇప్పుడు అడుగుతున్నారు అంటే పవన్ తో కలిసి ఉండాలన్నా కలుపుకెళ్లాలన్నా ఎందుకంటే 2014లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మొన్న ఒక సందర్భంలో నేను మోడీ ఆలోచన నచ్చి మోడీ నచ్చే నేను బీజేపీలో చేరాను అనేది అప్పుడు కూడా 2014లో మోడీ గెలుపుకి ఈయన చాలా కృషి చేశారు ఈయనని అంటే అలాంటి మోడీ గెలుపుకు కారణమైన పవన్ కళ్యాణ్ రేపు పొద్దున్న ఆల్రెడీ మంత్రాలు జరుపుతున్నారు మాటలు జరుపుతున్నారు అన్నారు ఆయన సీరియస్గా పిలిస్తే ఎందుకు కలవదు ఎందుకు వీళ్ళతో కలిసి వెళ్ళదు బీజేపీ అని అంటే మోడీ నచ్చితే మోడీ చెప్పిన మాట ఈయనాలి కానీ ఏం చెప్పిన మాట మోడీ అంటే అప్పుడు ఆయన గెలుపుకి ఈయన సహకరించారు కదా ఇప్పుడు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో జగన్ గద్దె దించడానికి ఎందుకు సహకరించరు అదే కరెక్ట్ మోడీ చెప్పి మోడీ దృష్టి ఎట్లా ఉంటుంది తన పార్టీ పైకి తీసుకెళ్ళడానికి ఉంటుంది కానీ చంద్రబాబును పవర్లోకి తీసుకురావడానికి ఉంటుంది కదా మోడీని చంద్రబాబు నాయుడు తిట్టిన బూతులు రాహుల్ గాంధీ కూడా తిట్టలేదు అలాంటి వాడిని ఎత్తున పెట్టుకోవాల్సిన కర్మ పవన్ కళ్యాణ్ కోసం మోడీకి ఏమంటారు అలా అనుకుంటే పవన్ కళ్యాణ్ కూడా తిట్టారు అదే ఆయన కూడా తిట్టారు కదా అదే మరి అయితే ఆయన అంత తిట్టలేదు ఈయన అదే తిట్టలేదు ప్యాకేజీ లాంటి ప్యాకేజీలో పాచిపోయిన లడ్డూలోనే ఎందుకు ఇచ్చారు ఈయన తిట్టారు కదా అంతవరకే కాబట్టినే అంత గౌరవం ఇచ్చారు కానీ అలా తిట్టిన వ్యక్తిని మళ్ళీ ఇప్పుడు చేర్చుకున్నారు కదా 2020లో చేర్చుకోవడం పార్టీలో చేర్చుకోవడం ఏం కాదు కదా పొత్తుకు రాష్ట్రానికి చేర్చుకోవడం మీన్స్ పొత్తుకు పొత్తు పెట్టుకున్నారు కదా అంతవరకే ఉంటది అది అది కూడా ఏంటి ఈయన అంత టీన్ వెళ్ళాడు వాళ్ళు పిలిచి బతిలాడుకోలేదు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏమి వెళ్ళట్లేదు ఇక్కడ అది అసలు లాజిక్ తెలుగుదేశం వెళ్ళాలా బీజేపీ దగ్గరికి తెలుగుదేశం పార్టీ పోవట్లేదు అది మెయిన్ పాయింట్ అంటే అదే అప్పుడు ఏంటనేది తెలుగుదేశం వెళ్తే డైరెక్ట్ గా వెళ్ళకపోయిన సంకేతాలు అయితే పంపిస్తుంది ఏదో ఒక రూపంలో సంకేతాలు ఉన్నప్పుడు అవతలడు స్పందిస్తే అంతకంటే వెరితనం ఉంది ఒక టీమే పెట్టింది కదా బీజేపీలో ఒక టీమే ఉన్నారు కదా బీజేపీలో ఉన్న టీం అదే టీడీపీ తరపున ఉన్న టీం అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా వెళ్ళి అడుగుతున్నాడు చంద్రబాబు వస్తాడు తీసుకుందామని చంద్రబాబు నాయుడు అడిగాడా అదే అంటున్నాను అడిగితే అప్పుడు చెప్తారు అంటే అవకాశం ఇవ్వట్లేదేమో రావడానికి అప్పుడు మరి అవకాశం ఇవ్వనప్పుడు ఏం చెప్పినట్టు ఎందుకు నేస్తారు వాళ్ళు ప్రాక్టికల్ గా ఈయన కోసం అందుకెందుకు నేస్తారు ఇంకోటి ఈయన ఎప్పుడు పాలసీ మార్చుకున్నారని అప్పుడు చంద్రబాబు అధికారంలోకి రానియకుండా మోడీకి మద్దతు ఇచ్చారు ఇదే జగన్ అధికారంలోకి రానియకుండా 2019లో మరి ఏమైంది మోడీ సీఎం కావాలన్నారా వద్దన్నారా పిఎం కావాలన్నారా వద్దన్నారా ప్రైమ్ మినిస్టర్ మమతా ఆవిడ పేరేంటి మాయావతి కావాలని కోరుకున్నాడు ఈయన బేసిక్గా ఈయన రాహుల్ గాంధీ కావాలనుకున్నాడు ఇద్దరు కూడా ఆయన వాళ్ళకు వద్దన్నే కదా అనుకున్నప్పుడు బేసిక్గా ఇప్పుడు మళ్ళీ మోడీ ప్రధాన్ అంటే తీసుకున్నారు మొన్న పొత్తులు ఇప్పుడు మోడీ ప్రధాన్ అంటుందా అవును కానీ నేను కార్యవర్గ సమావేశంలో ఇది తేల్చేస్తారేమో పొత్తుల విషయంలో అనుకున్నారు కానీ దాని మీద ఎందుకు ఇక్కడ ఒక తెలివైన ఎత్తుగడ ఉంది మైండ్ గేమ్ మీడియా సోషల్ మీడియా ఈ నాయకులు తెలుగుదేశం జనసేన వాళ్ళు కలిపి ఆడుతున్న గేమ్లో పడకుండా బీజేపీ తనని తాను షీల్డ్ చేసుకుంటుంది ఏంటయ్యా అంటే ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు ససేమిరా అని చెప్తున్నారు వాళ్ళు ఆ ముక్కని మళ్ళీ అన్నారనుకోండి
అదిగోండి చూసారా భారతీయ జనతా పార్టీ వైసీపీతో కోవట్లీళ్ళు, వైసీపీ వీళ్ళు కుమ్మక్కైపోయారు అని ఇంతకుముందు 2019లో ఏం ప్రచారం చేశారు చంద్రబాబు వెళ్ళిపోయే ముందు, వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఏం ప్రచారం చేశారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే బీజేపీలోనే జీవీఎల్ కానీ లేదంటే విష్ణువర్ధన్ రెడ్డి ఇలాంటి ఓకే సోమిరాజు గారి విషయం పక్కన పెడితే ఇలాంటి వాళ్ళు మేము ఇంకా జనసేనతో పొత్తులో ఉన్నామని చెప్తున్నారు తప్ప టీడీపీతో మేము పొత్తు పెట్టుకోమనట్లేదు కదా, హైకమాండ్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది పొత్తులు అనేది చెప్తున్నారు. అంటే ఒకవేళ ఎక్కడో ఉంటదేమో పొత్తు అన్నట్టుగా లేవా వాళ్ళ మాటలు? అదే చెప్తోంది వాళ్ళు ఇదివరకు కరాఖండిగా చెప్పారు పొత్తు క్వశ్చనే లేదని, చెబితే వాళ్ళని తీసుకెళ్లి వైసీపీ కోవట్లని ముద్రేస్తున్నారు. కాబట్టి ఆ ముద్ర తమకెందుకు, అధిష్టానంగా డిసిషన్ చెప్పేది. ఇక్కడ వీళ్ళ ఉద్దేశం కూడా అదే, వాళ్ళని అలా బెదిరేసేసారు ఆ మాట అన్న వాళ్ళంతా వైసీపీ కోవట్లు అని చెప్పేసి. లేదా వాళ్ళు వైసీపీ నుంచి నెలకెంత డబ్బులు వస్తున్నాయని కూడా ఆంధ్రజ్యోతిలో రాయిపించారు కదా, రాయిపించిన తర్వాత మనకెందుకు వచ్చిన పెంట, అధిష్టానంగా చెప్పేది, మనం ఎందుకు ఈ లోపు ఉండాలి అని సైలెంట్ అయిపోయారు. ఏంటి అధిష్టానంగా చూసుకునేది, అధిష్టానంగా చెప్పేది నిజమే, అధిష్టానం దగ్గర నిజంగా పవన్ కళ్యాణ్కి అంత సీన్ ఉందా? ఉంటే అమిత్ షా పిలిపించి మాట్లాడేవాడు కదా మొన్న, అమిత్ షా దగ్గర అవ్వలేదు కదా, మురళీధరన్తో మాట్లాడమన్నాడు కదా, నడ్డాతో మాట్లాడమన్నాడు కదా. ప్రస్తుతం ఏంటంటే బాల్య వివాహం లాంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీది. 70 ఏళ్ల ముసలోడికి 10 ఏళ్ల అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు బలవంతంగా లాక్కొచ్చి తాళిగట్టిస్తారు. ఇప్పుడు అట్లాగా భారతీయ జనతా పార్టీని బలవంతంగా తాళిగట్టించడానికి తెలుగుదేశంతో ప్రయత్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అది ఇప్పుడు జరుగుతున్నది అలా కూడా. కాకపోతే ఇదేంటంటే బాల్యం కాదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో బాల్య దశలోనే. కానీ నిజంగా భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు 16% వరకు ఓట్ బ్యాంక్ పెరిగిందా? అంటే ఒక ఆత్మకూరు ఒక బద్వేలులోనో వాళ్ళు చూసుకున్నది, అంటే అక్కడ పోటీ లేకపోవడం వల్ల కూడా అంత ఓటు శాతం వచ్చింటదేమో, ఆ లెక్కలు చూసుకునే మాకు ఎంత ఓటు శాతం ఉందని అనుకుంటున్నారు వాళ్ళు. మామూలుగా వీళ్ళు అంటున్నప్పుడు మేమేం తక్కువ తిన్నామని చెప్పడానికి మాట్లాడతారు వాళ్ళు. ప్రజెంట్ కరెక్ట్ ఒరిజినల్ లెక్క ఎంత అంటే మొన్న వచ్చినటువంటి 4.5% ఎమ్మెల్సీ ఎలక్షన్, ఇప్పుడు అందరూ పోటీ పడ్డారు కదా, అందరూ పోటీ పడ్డప్పుడు వచ్చిన 4.5% వాళ్ళది ప్రజెంట్ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా 8 నుంచి 10-12% పెరుగుతుంది. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం కూడా ఏంటంటే ఈలో భారతీయ జనతా పార్టీని బద్నాం చేయాలి, అది చెడగొట్టాలి. మన 2019 ముందు ఎట్లయితే పబ్లిసిటీ చేశారు, అలాగే మౌత్ పబ్లిసిటీ బాగా తీసుకెళ్తారు, సోషల్ మీడియా పబ్లిసిటీ బాగా తీసుకెళ్తారు. ఇప్పుడు నిన్న ఒక అతన్ని చూశాను అనమాట, నవ్వుకున్నా నేను. ఒక బీజేపీ సింపతైజర్ అనుకుంటా, ఒక అతను చెల్లరకోట దగ్గర నుంచుని మా నేను అక్కడ ఏదో పానీపూరిది బండి దగ్గర ఆగితే అతను షాప్ అతను ఇట్లా 2000 నోటు తీసి ఇచ్చాడు. ఇతను 2000 నోట్లు రద్దవుతున్నాయి చెప్పారు కదా, ప్రస్తుతం తీసుకుంటాను అన్నాడు అతను. కానీ ఈడికేమో మాయ రోగం వచ్చిందో మళ్ళీ అన్నాడు. అంటే ఇప్పుడు నీ దగ్గర ఎన్ని నోట్లు ఉన్నాయి అన్నాడు. నా దగ్గర ఏం లేవండి, వచ్చినట్టు బ్యాంకులు వేస్తాను. మరి నీకు ఇంకేమోడీతో అడిగితే ఏం లేదంతే, బట్ ఏదో ఒక అసంతృప్తి. దేని వల్ల వచ్చింది అది? ఇట్లా విమర్శించకపోతే మనం చెడ్డోళమేమో. ఇప్పుడు ఎట్లా ఉందంటే పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ జగన్ని బూతులు తిట్టకపోతే నువ్వు మనిషివి కాదు, నువ్వు ఏది ఆంధ్రాలో పుట్టాల్సినోడు కాదు, జగన్ని గద్దె దిగాల నువ్వు కోరుకోకపోతే కనుక ఆంధ్రాని విరక్తితో ఉన్నాడు. ఇదివరకు గనక మోడీని గనక నువ్వు సపోర్ట్ చేసావంటే ఆంధ్ర ద్రోహి, లేకపోతే భారతీయ జనతా పార్టీని అవునంటే గనక నువ్వు ఆంధ్రాని నాశనం చేయాలని కోరుకునేవాడు అని అప్పుడు ఎట్లా మైండ్ గేమ్ నడిపారు? ఎందుకు వచ్చిన భయం, ఎందుకు వచ్చిన పెంట మనకి? ఆ ముద్ర ఆడెట్టకు మనకు 5 పైసలు ఇయ్యడు, వీళ్ళ చేత మనం అనవసరంగా ఎందుకు మాట అనిపించుకోవాలి అని తిట్టేవాళ్ళు. ఇప్పుడు అదే ఫీలింగ్ మళ్ళీ కల్పించడం జగన్ మీద. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ జనంలోకి తీసుకెళ్తున్నారు వీళ్ళు, ఆ ముద్రలో మాకు నెత్తినెందుకు అనేసి కూర్చున్నారు. ఇప్పుడు సోమవీరరాజు అయినా విష్ణువర్ధన్ రెడ్డి అయినా తర్వాత నేనైనా మిగతా వాళ్ళైతే ఇప్పుడు ఆంజనేయ రెడ్డో లేకపోతే కనుక సామంచినో భానుప్రకాష్ వీళ్ళైతే తెలుగుదేశం పార్టీతో కలిస్తే బెటర్ అనే ఫీలింగ్తో కూడా ఉన్నారు. మనకు కూడా ఒకసారి వస్తుందిలే ఎమ్మెల్యే సీట్ అనేది, అది అవును అక్కడ అవకాశాలను బట్టి. కానీ ఓటు శాతం గురించి మాటల దాకా వచ్చినాయి అంటే కలిసే ఆలోచనలోకి వచ్చేసారా ఆంధ్రప్రదేశ్? వీళ్ళు చెప్తే కలిసేటట్టయితే ఎప్పుడు ఆపేసేవాళ్ళు కదా, మరి వీళ్ళకి ఏమీ లేదు అక్కడ. ఓట్ల శాతం అనేటువంటిది చెప్పే పాయింట్ ఏంటంటే మీకేం లేదు కదా, 0.8 గాళ్లే కదా అంటే. రేపు పొద్దున్న పొత్తులో పంపకాల దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఓటింగ్ పర్సంటేజ్ మీదే కదా వీళ్ళకి ఎన్నిక. ఇంతకు ముందు లాస్ట్ టైం 16 అనుకుంటా కదా వీళ్ళకి ఇచ్చింది బీజేపీ, 13 ఇచ్చారు 13 లో చివరికి 3 చోట్ల డైరెక్ట్ గా ఎవరు పోటీ లేదు, 10 చోట్ల మళ్ళీ తెలుగుదేశం రేవల్ అభ్యర్థులు పోటీ చేశారు. అంటే అప్పుడు శాతంతో పోల్చుకుంటే పెరిగింది కాబట్టి ఇంకా ఎక్కువ సీట్లే రావాలి కదా వాళ్ళకి. కామన్ గా బేసిక్ గా అవన్నీ చివరి నిమిషం. ఇప్పుడు వీళ్ళు అసలు ఆ రూట్ లో కాదు, తెలుగుదేశంతో వద్దన్న రూట్ లోనే ఉన్నారు వీళ్ళు.
బలవంతంగా పవన్ కళ్యాణ్ తీసుకెళ్లి తలగట్టించాలని చూస్తున్నాడు. కాపురాన్ని జయనిస్తారా లేదా అనేటువంటి దాని మీద సెకండ్ పాయింట్. ఒకటి ఖాయం ఏంటంటే వీళ్ళ ముగ్గురు పొత్తు పెట్టుకుంటే జగన్ కు ఒక బెనిఫిట్ ఉండేది ఏంటంటే క్రిందసారి జనసేన ఎప్పుడైతే ఇటు పక్కకి టర్న్ అవుతుందో అంటే అప్పటిదాకా చంద్రబాబుని గద్దె దించమని చెప్పి చివరి నిమిషంలో ఎప్పుడైతే జగన్ గద్దెని ఎక్కనివ్వనన్నాడో ఒక్కసారిగా జనం టర్న్ అయిపోయారు జనసేన అభిమానులే. ఇప్పుడు బీజేపీది సేమ్. అప్పుడు ఏది ఇక మనవడు రాడు మళ్ళీ చంద్రబాబు వచ్చేస్తాడేమో ఇంత బూతులు తిట్టేవాడు మనకు వద్దు అనే మోడీకి ఓట్లు ఇటుకి ఓట్లు వేసింది వైసీపీ. ఇప్పుడు కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి ఫీలింగ్ ఇప్పుడు జగన్ మీద ద్వేషం అనేది పవన్ కు ఉండొచ్చును కానీ మిగతా జనాలకి వాళ్ళ కార్యకర్తలకు ఎందుకు ఉంటుంది వాళ్ళ పార్టీని నాశనం చేస్తుంటే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మంచి కోరుకునేవాడు ఎవడైనా సరే తెలుగుదేశంతో కలిస్తే మళ్ళీ 20 ఏళ్ళు దూరం అయిపోయినట్టు అనేది పక్క. 99 ఒకసారి కలిసినందుకు 2014 దాకా దిక్కురాల మళ్ళీ 2014 కలిసినందుకు మన 0.8 పడిపోయారు. కానీ అలాగే సింగిల్ గా ఎలా సాధించేది ఉంది బీజేపీ. ఇప్పుడు సింగిల్ గా ఎలా పర్సంటేజ్ పెరుగుతుంది. ఇప్పుడు క్రిందసారి తెలంగాణలో సింగిల్ గా వెళ్ళింది తెలుగుదేశాన్ని వదిలి 7% వచ్చింది సొంతగా. ఆ తర్వాత 41% వెళ్ళింది మన జిహెచ్ఎంసీ ఎలక్షన్. సింగిల్ గా వెళ్తుంటే నమ్మకం ఉంటది పార్టీకి. అంతేగాని నువ్వు పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో ఉంది ఆ బలం తెలంగాణలో ఉంది కాబట్టి ఆ పర్సంటేజ్ వచ్చింది. అంతకు ముందు లేదుగా, అంతకు ముందు 7% కదా. కానీ ఆంధ్రాలో అంత లేదు కదా, అంత బలం ఎక్కడ కూడా అదే అన్నారుగా. ఇదివరకు ఉమ్మడి ఆంధ్రానే కదా, అప్పుడు అక్కడ కూడా ఏం లేదనే కదా. అప్పుడు అక్కడ ఇచ్చిన సీట్లు కూడా తక్కువ ఇచ్చింది వీళ్ళకి, 5 గెలిచారు అది కూడా మా వల్ల అన్నారు. ఇప్పుడు మరి 41% ఎట్లా వచ్చింది. జిహెచ్ఎంసీ అసలు దాదాపుగా డి అంటే డిఎన్ ఎట్టగొట్టింది. తెలుగుదేశం ఏమైంది ఇప్పుడు అక్కడ అంటే అప్పుడు కాంగ్రెస్ మీద వ్యతిరేకత కలిసి వచ్చింది బీజేపీకి తెలంగాణలో. మొన్న జిహెచ్ఎంసీలో అదే మొన్నే మొన్న 40 సీట్లు వచ్చినాయి కదా జిహెచ్ఎంసీలో. అది కాంగ్రెస్ మీద వ్యతిరేకత. కాంగ్రెస్ కి ఏం సంబంధం జిహెచ్ఎంసీలో, టిఆర్ఎస్ మీద. టిఆర్ఎస్ మీద వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు కదా. అంటే ఇక్కడ కూడా అంతే కదా, గవర్నమెంట్ మీద వ్యతిరేకతనే కదా సొమ్ము చేసుకోవాల్సింది వాళ్ళు. అది కదా మెయిన్ పాయింట్. అంటే ఇక్కడ టీడీపీ బీజేపీ జనసేన యాక్టివ్ గానే ఉన్నాయి కదా. అదే ఏమ అపోజిషన్ వీక్ గా ఉంది, ఇక్కడ యాక్టివ్ గానే ఉన్నాయి కదా. అంటే అక్కడ కూడా కాంగ్రెస్ ఎంత తక్కువ ఉందండి యాక్టివ్ గా. కాంగ్రెస్ స్ట్రాంగ్ గానే ఉంది, కమ్యూనిస్టులు స్ట్రాంగ్ గానే ఉన్నారు కదా. మరి ఎట్లా గెలిచారు? సైద్ధాంతిక కాన్సెప్ట్ అన్నట్టు ఒకటే ఏంటంటే జాతీయ పార్టీగా ఇవాళ వెల్ సెటిల్డ్. ఒకవేళ రేపు ఓడినా కూడా సెకండే అవుతుంది కానీ సెవెంత్ అవ్వదు కదా బేసిక్ గా. కాంగ్రెస్ బీజేపీ రెండింటి మధ్యనే ఉంటుంది జాతీయది. అది ఒక ఆస్పెక్ట్ ఉపయోగపడుతుంది. రెండోది వచ్చేటప్పటికి వీళ్ళకి నెక్స్ట్ ఎదగాలని అనుకోవాలి కదా. ఇప్పుడు తెలుగుదేశంతో వెళ్తారు, 2 సీట్లు వస్తాయి, ఏంటి సాధించేది వీళ్ళు? 2014 వచ్చినాయి 4 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి, 2 MP సీట్లు వచ్చినాయి, ఏం సాధించారు తర్వాత? అంటే పార్లమెంట్ స్థానాలు అవసరం ఎక్కువ ఉంటే భారతీయ జనతా పార్టీకి పైన రేపొద్దున సెంట్రల్లో. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎక్కువ సీట్లు కేటాయిస్తానంటుంది, ఒక 6-7 MP స్థానాలు ఇచ్చేస్తాం. అలాంటప్పుడు ఎందుకు ఒప్పుకోవాలి? చెప్పారు అంటే చెప్పేది ఏముంది, ప్రచారం ప్రచారమే. ఇప్పుడు జనసేనకి 30 సీట్లు వస్తాయని ఎలా ప్రచారం? అలా చెప్పే ప్రచారం ఎందుకు చేస్తున్నారు? జనసేనకి 35 అంటలేదు, 50లు 70లు దాకా కూడా వెళ్ళి. అంటే వీళ్ళు అడుగుతున్నది ప్రచారపు ఉద్దేశం ఏంటి? వాళ్ళు మాతోనే ఉన్నారని ప్రచారం ద్వారా వాళ్ళ దగ్గరికి ఎవరిని రానియకుండా చేయటం, దాంట్లోకి ఎవరిని జేరనీయకుండా చేయడం. ఇప్పుడు తెలుగుదేశంలో అసంతృప్తి ఉన్నాడు దాంట్లో చేరాలి బీజేపీలో, వైసీపీలో అసంతృప్తి ఉన్నాడు చేరాలి బీజేపీలో, జేరనీయకుండా చేయడం ఆ ప్రచారపు ఉద్దేశం. వాళ్ళు ఆడితో పొత్తు పెట్టుకుంటాడంటరా, టికెట్ మనకేడొచ్చేస్తాయి, మనం ఎందుకు పోవడం? అది ఇప్పుడు ఆ ట్రాప్ లో నుంచి బయటపడింది తెలంగాణ. తెలంగాణ బీజేపీని ఇదివరకు అదే దరిద్రం, ఏళ్ళ తరబడి తెలుగుదేశంతో పొత్తు, తెలుగుదేశంతో పొత్తు అనేటువంటి. కాబట్టి వాళ్ళు అది వదిలేసిన తర్వాతనే వాళ్ళు అంతమంది వస్తున్నారు. వాళ్ళు ఈటెల రాజేందర్ కాంగ్రెస్కి వెళ్ళకుండా బీజేపీకి ఎందుకు వచ్చాడు? రాజగోపాల్ రెడ్డి అక్కడికి ఎందుకు వచ్చాడు? విశ్వేశ్వరరెడ్డి ఎందుకు వచ్చాడు? డిగారిని ఎందుకు వచ్చింది? అది కదా అవకాశం. ఇక్కడ వీళ్ళతో వెళ్తామనే ప్రచారం కారణంగా కాంగ్రెస్ వాళ్ళని రానియట్లేదు, ఎవరిని రానియట్లేదు తెలివిగా. ఇక్కడ ఒక వ్యూహాత్మకంగా బీజేపీ చుట్టూతో ఒక వలల్లి దీని లోపలికి పోదు. ఏదో సినిమాల్లో, పాత సినిమాల్లో మంత్రగాడు హీరోయిన్ పట్టుకొచ్చి రాజకుమారిని చుట్టూతో ఒక మంత్రం వేసేవాడు, హీరో పరిగెత్తుకుంటూ వస్తే షాక్ కొట్టి ఎగిరి అవతల పడిపోతా ఉంటుంటాడు. అట్లాగే ఇప్పుడు బీజేపీని ముట్టుకుంటే పడిపోతారా మీరు అని చెప్పేసి దీని చుట్టూ ఒక కంచేశారు. ఆ కంచెలో కొట్టుకుపోతుంది బీజేపీ. కలవడం వల్లే కలిసి వస్తుందా కమలానికి అనేది కూడా. అప్పుడు కలవడం వల్లే 2 మంత్రి పదవులు వచ్చినాయి, ఎమ్మెల్యే సీట్లు ఏమైందంటే దాని తర్వాత ఏమైపోయింది, పార్టీ నాశనం అయిపోయింది. ఆ నలుగురు బాగుపడ్డారు, ఆ నలుగురులో కూడా ఇద్దరు ఇప్పుడు మళ్ళీ పార్టీతో ఉన్నారా. విష్ణుకుమార్ రాజు రోజు తర్వాత ఆడికేంటి ప్రయోజనం? అధికార పక్షంలో ఉండడం వల్ల పార్టీ ఎదగాలి కదా. పార్టీ ఎదగకుండా ఎందుకు? ఇప్పుడు పంజాబ్ లో ఇట్టాగే ఉన్నారు, ఇవాళ బీజేపీ కొట్టుకు చస్తుంది అక్కడ, దానికి దిక్కు లేదు.
ఒరిస్సాలో ఇదివరకు అట్లాగే ఉండేవాళ్ళు బిజు పట్నాయక్ బయటకు వచ్చాక ఇప్పుడు సెటిల్ అయ్యారు ఎప్పుడు కూడా వేరే పార్టీతో పొత్తు పెట్టుకుని అట్లాగే ఉంటే డామినేషన్ రోల్కి రాగలగాలి అది దీంట్లో కుదిరింది మహారాష్ట్రలో మహారాష్ట్రలో కుదిరింది పొత్తులు పెట్టుకుని పొత్తుల ద్వారా తర్వాత సింగిల్ గా ఆంధ్రప్రదేశ్ లో కుదిరింది మన కర్ణాటకలో కుదరలేదు ఇక్కడ కుదరదా కర్ణాటకలో కూడా ఒకప్పుడు జేడీఎస్ తో పొత్తుది అవును మొన్నటి వరకు ఇప్పుడు అది కూడా ఛాన్స్ లేదు కదా అక్కడ పెట్టేశారు కావాలని అదే అంటున్నాను అట్లాగ అయ్యాక వాళ్ళు అధికారంలోకి వచ్చారు జేడీఎస్ తో వాటితో ఉన్నప్పుడు అవలా అదే ఇక్కడ కూడా ఆ కాన్సెప్ట్ ఎందుకు అవదా అంటున్నాను నేను జేడీఎస్ తో కలిసే మన అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇక్కడ కూడా పొత్తుల ద్వారా కాకుండా సింగిల్ గా వచ్చే ఛాన్స్ లేదు కదా జేడీఎస్ తో ఇప్పుడు కాదు కదా అప్పుడు దాని తర్వాత తమ అధికారంలోకి వచ్చి జేడీఎస్ తో పొత్తు పెట్టుకోవట్లేదు అది గుర్తుపెట్టుకోండి జేడీఎస్ తో మనం పొత్తు పెట్టుకుని ఉండొచ్చుగా పెట్టుకోవట్లా ఎందుకు సింగిల్ గా ఎదక్కకపోతే ఈ పొత్తులు పెట్టుకున్న దగ్గర నుంచి వీళ్ళ షరతుల మీద ఆధారపడి బతకాలి జయలలిత చూశారు చంద్రబాబు చూశారు మమతా బెనర్జీ చూశారు పొత్తుల వలన ఈ పార్టీలు నాశనం అవుతున్నాయి నితీష్ కుమార్ సాక్ష్యం బీహార్ లో అవన్నీ చూస్తా కూడా అందులో పోని వీళ్ళేం నిస్వార్థంగా రెండో పార్టీని బాగుపడాలని కోరుకునే రకాలు కాదు కదా తెలుగుదేశం బీజేపీ కూడా బాగుపడాలని వాళ్ళు ఏమైనా సహకరిస్తారు ఎప్పుడన్నా పొరపాటున అట్టేటప్పుడు దాని దగ్గరికి వెళ్ళి దాన్ని బాగు చేసి వీడు నాశనం చేస్తారు పార్టీ ప్రయోజనాలు పార్టీ అవసరాలు పొత్తుల దాకా తీసుకెళ్ళవా ఏముంది పార్టీకి ప్రయోజనం అంటే వాళ్ళకి సొంతకి ఎదిగితే ప్రయోజనమా లేకపోతే ఎదురోటి అవసరాలు తీరిస్తే ప్రయోజనమా అంటే ఇప్పుడు ఇమిడియట్ గా ఎదుకేసి అధికారంలోకి వచ్చే ఛాన్స్ అయితే లేదు కదా అలాంటప్పుడు ఈ అధికారం ఎందుకు వదులుకోవడం అసలు ఎవడు పార్టీ పెట్టకూడదు పవన్ కళ్యాణ్ కూడా పార్టీ పెట్టకూడదు ఎప్పటికప్పుడు మనం రాలేదు కదా అని మానేయాలి అందుకే ఆయన ఓపెన్ గా చెప్పేశారు కదా నేను వేరపద్దం పొందను కలిసిపోతానని చెప్పేశాడు ఆయన అట్లా అనుకుంటున్నాడు వీళ్ళు అట్లా అనుకుంటే వీళ్ళు అంతే అయిపోతారు కదా ఎవడో ఒక పార్టీ కింద తొత్తుగా ఉండే గాడికి ఎందుకు నేను చూద్దాం మొత్తానికి ఇప్పుడు బీజేపీ విషయం ఏంటి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన అయితే ఆల్రెడీ కలుస్తున్నాయి వాళ్ళతో కలిసి బీజేపీ ట్రావెల్ చేయడానికి రెడీ అవుతుందా లేదా ఎన్నికల దగ్గరలో ఏమన్నా నిర్ణయం తీసుకుంటారా అందుకేనా ఈ లెక్కలన్నీ బయటకు వస్తున్నాయి.